రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు జెండా ఎగరేసిన గులాబీ బాస్ మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని తహతహలాడుతున్నారు. అందుకు అనుగుణంగానే కేసీఆర్ స్పీడ్ పెంచారు. తన చాణక్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలకు ఎక్కడ అవకాశం దొరకనివ్వడం లేదు. తన మార్క్ ను చూపిస్తూ అన్ని వర్గాలను తన వైపు తిప్పుకుంటున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ విపక్షాలను మరోమారు దెబ్బకొట్టేందుకు కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగానే బీసీ మైనారిటీలకు లక్ష ఆర్థిక స్కీమ్ ను తీసుకొచ్చారు. ఇప్పటికే దళిత బంధు, గొర్రెల పంపిణీతో పాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన గులాబీ బాస్ పోడు సమస్యకు సైతం పరిష్కారం చూపించారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సైతం బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందే ప్రజలపై కేసీఆర్ వరాలు కురిపిస్తున్నారు. ఇక విపక్షాలకు చెక్ పెట్టేలా కేసీఆర్ వ్యూహాలతో ముందుకు సాగుతూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. వరుస కార్యక్రమాలతో నేతలకు సూచనలు, వార్నింగ్లు ఇస్తున్నారు. ఇక కేసీఆర్ వ్యూహాలకు సంబంధించి వివరాలను అందించేందుకు మా కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవికుమార్, గాయత్రి, మూడోసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతుంది. ఎన్నికలకు సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి అధికార పార్టీలో మనం చూస్తున్నాం. వరుస కీలక నిర్ణయాలు తీసుకుంటూ కేసీఆర్ ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ స్పీడ్ పెంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వరుస సమీక్షలు, సమావేశాలు, అనేక సర్వేలు నిర్వహించినటువంటి కేసీఆర్ మూడోసారి అధికారంలోకి దక్కించుకునేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ విపక్షాలకు మైలేజీ రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా పోడు భూముల సమస్య అనేది గడిచిన రెండు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీని అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అది సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యకు పులిస్టాప్ పెడుతూ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూ కీలక నిర్ణయం కూడా ఈ మధ్యనే తీసుకున్నారు. ముఖ్యంగా 150,000 మంది గిరిజన కుటుంబాలకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా రైతు బంధు తరహాలో రైతులకు ఏ విధంగా అయితే రైతు బంధు సహాయం, ఆర్థిక సహాయం అందిస్తున్నారో అదే క్రమంలో ఇప్పుడు పోడు భూములు పట్టాలు పొందినటువంటి ప్రతి రైతుకు కూడా రైతు బంధు తరహాలోనే గిరిజన బంధును ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో మొత్తానికి గిరిజనలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ ముఖ్యంగా ఏజెన్సీలో ఉన్నటువంటి అధికార పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకతకు పూర్తి స్థాయిలో పులిస్టాప్ పెట్టేలా ఈ సమస్యకు కొలిక్కి తెచ్చినటువంటి పరిస్థితి ఈ మధ్యనే చూసాము. అంతేకాకుండా బీసీలలో ఒక వర్గానికే కేవలం అధికార పార్టీ సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ నిర్వహిస్తుంది అని చెప్పేసి బీసీ కులాల్లో, అనేక కులాల్లో విమర్శలు ఎదురువేస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా అత్యంత వెనుకబడినటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాటిందరూ కూడా అంచనాలు వేసినటువంటి కేసీఆర్ పూర్తి స్థాయిలో 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మైనారిటీలకు కూడా అదే స్కీమ్ను 1,00,000 రూపాయలు ఎలాంటి రిఫండ్ చేసుకోకుండా ముఖ్యంగా మైనారిటీలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి వారికి ఈ పథకం లబ్ధి చేకూరేలా ప్రణాళికలు వేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి జీవోలను కూడా రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి బీసీలు కానీ మైనారిటీలో ఉన్నటువంటి వారందరి జాబితా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. వరుసగా 1,00,000 రూపాయల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టేందుకు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ స్కీమ్పై గతంలో చూసినాం, జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీలో మొదటిసారి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోటీ చేసినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఐడియేజ్ కాలనీలో ఒక మోడల్గా చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందులో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో బాగా వేసింది. 99 డివిజన్లను గెలుచుకొని తిరుగులేని శక్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను నిర్మిస్తాము. ముఖ్యంగా 100,000 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను జిహెచ్ఎంసీ పరిధులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 100,000 డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. అయితే 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్ళినటువంటి క్రమంలో ఆ లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోయింది. ముఖ్యంగా 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు హైదరాబాద్లో ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నత్తనడకన సాగినటువంటి పరిస్థితి. కానీ వీటి ఇప్పుడు ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో ఏవైతే ప్రామిస్ చేశారో 200,000 డబల్ బెడ్రూమ్ల ఇళ్ళను రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందో అదే స్థాయిలో పూర్తిగా నిర్మాణాలు కంప్లీట్ చేసుకొని రాబోయే 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి కంప్లీట్ అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటినీ కూడా లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి పరిస్థితి.
వీటితో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను రెండు దఫాలుగా తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో వీటన్నిటిని కూడా ప్రజల్లో మైలేజ్ పొందే విధంగా మైలేజ్ తీసుకునే విధంగా అధికార పార్టీ పావులు గదుపుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క వరుస సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూనే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికే దశాబ్ది ఉత్సవాల పేరుతో 21 రోజుల పాటు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రోగ్రెస్ అంతా కూడా ప్రజల ముందు ఉంచినటువంటి పరిస్థితి. సో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తిగా హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతోనే ఇటు ప్రభుత్వ పథకాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆసరా పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లకు సంబంధించినటువంటి కానీ 1000 రూపాయల పెంపు ఇలాంటి కీలక నిర్ణయాలన్నీ కూడా తీసుకుని ప్రతిపక్షాలకు ఎలాంటి ఆస్కారం లేకుండా ప్రతిపక్షాల వైపు ప్రజలు చూపు మరల్చకుండా అధికార పార్టీకి ఓట్లు వేసే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విషయంలో పూర్తిగా కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతూ స్పీడ్ పెంచుతున్నటువంటి పరిస్థితి. రాబోయే 2-3 నెలలు ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. గాయత్రి, థ్యాంక్ యూ. రవికుమార్.